ఆరవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. చాలాసార్లు ప్రభుత్వాలు మార్పు కూడా చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు బాధలు ఈ స్థాయిలో చూడడం ఇదే ప్రప్రథమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థాయి వ్యక్తి వెళ్ళినా సరే, అర్జీలు ఇవ్వడం, బాధలు చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనిపించడం లేదు. దానికి కారణం ఏమిటంటే, గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంతగా కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఈరోజు ప్రజలకి అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు నేను ఆఫీసులో గ్రీవెన్స్ చూశాను. నాకు వచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువ అర్జీలు భూ సమస్యల మీద వచ్చినవి. అవి కూడా తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు, ఇప్పటికీ వారి ఆధీనంలో ఉన్నటువంటి భూములు రికార్డులో చూస్తే తారుమారైపోయాయి. అంటే గత ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారాలు చేయడం వల్ల, ఎక్కడ కూడా నిబంధనలన్నీ కూడా పాటించకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఈరోజు ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, జగనన్న భూ సర్వే, అది ఒక పెద్ద బోగస్ సర్వే. ఆ సర్వే వల్ల ఎవడూ ఇబ్బంది లేనటువంటి ఇష్యూ, ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి విషయం కూడా లేనటువంటి ఇష్యూ, నువ్వు కావాలని చెప్పి జగనన్న భూ సర్వే అని చెప్పి తగాయిదాలు పెట్టావు. ఎక్కడైనా ఒక తగాయిద ప్రజల మధ్యనో రైతుల మధ్యన ఉంటే ప్రభుత్వం తీర్చాలి, కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వమే కావాలని చెప్పి తగాయిదాలు పెట్టినటువంటి సమస్యలు కూడా వచ్చాయి. చాలా వరకు ఆఫీసుల దృష్టిలో పెట్టి చాలా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశాం. నేను రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతున్నాను, ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా సరే ఆ సమస్య వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి మా వరకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఒక జిల్లా, ఒక మండలం, ఒక ప్రాంతం అయితే చేయొచ్చు. ఈ సమస్యలు రాష్ట్రమంతా ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి మండలంలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం దొరకాలంటే దీని మీద చర్చ జరగాలి, దీని మీద త్వరగా ఎంక్వైరీ జరగాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే రెవెన్యూ అధికారులందరినీ గ్రామాలకు పంపించి గ్రామ సభలు పెట్టి, ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని శాశ్వతంగా ఒక పరిష్కారం చూపడానికి, ఎవరికైతే గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది జరిగిందో వారందరికీ న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మారింది, ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మేము కూడా ఎలర్ట్ అయ్యాం, ఇంకా అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడైతే దోపిడీ జరిగిందో, ఎక్కడెక్కడైతే దారుణాలు జరిగాయో అవన్నీ ఈ ప్రభుత్వం బయటకు తీస్తుందని చెప్పి ఆ రికార్డ్స్ అన్ని తగలబెట్టడం మొదలుపెట్టారు. ఈరోజు పోలవరం ఇష్టానుసారంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరైతే పోలవరం ప్రాజెక్టులో నష్టపోయారో వారికి పరిహారం ఇవ్వలేదు. సొంత పార్టీ వాళ్ళకి, నాయకులకి విపరీతంగా పరిహారం ఇచ్చి ఆ రోజు
అక్కడ నష్టం చేశారు. అవన్నీ ప్రభుత్వం బయటకు తీస్తుందన్న సమయానికి ఆ రికార్డులన్నీ తగలబెట్టేశారు. ఈరోజు తిరుపతిలో కూడా అన్యాయాలు జరిగాయి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ధనం అన్యాక్రాంతం చేశారు అడ్డగోలుగా. అవన్నీ బయటకు వస్తాయంటే దాన్ని తగలబెట్టేశారు. దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఇదేదో ఆషామాషా ఇష్యూ కాదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటివి జరగడానికి వీల్లేదు. దీని మీద కూడా సీరియస్గా ఉన్నాం. దీని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో సొంత జాగీర్లాగా నేను చూస్తే అసలు ఏ రకంగా ఇటువంటివి జరిగాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్లో ఒక అటెండర్ పోస్ట్ ఇవ్వాలన్నా క్యాబినెట్ ఆమోదం ఉండాలి. ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా క్యాబినెట్ ఆమోదం ఉండాలి. ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలంటే దానికి ఒక పెద్ద తతంగం ఉంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద గ్రేట్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు. ఆయన సమక్షంలో 5 జోన్లుగా పెట్టి ఎవరికి అడగలేదు. ఒక్కొక్క జోన్కి ఒక ఆఫీసర్కి పెట్టి ఏదైతే గత ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో వారు అక్రమంగా రవాణా చేస్తున్నారు, ఆ రవాణా అన్నింటిని కూడా చూసి చూడనట్టుకు వదిలేయాలని 5 జోన్లు పెట్టి అడ్డగోలుగా దోపిడీ చేసేశారు. అది ఈరోజు చూస్తే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఇటువంటి దారుణాలు కనీసం దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అది చిన్న ఇష్యూ కాదు. హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రంలో 5 జోన్లుగా చేసి ట్రాన్స్పోర్ట్ జోన్లుగా అక్కడ పెట్టి ఏదైతే ఈ గ్రావెలు, మైనింగు, మొసం, ఇసుకంతా కూడా దొంగసాటుగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా త్వరగా ఎంక్వైరీ చేస్తాం. ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ బాబు గారికి అభినందించాలి, చంద్రబాబు నాయుడు గారికి అభినందించాలి. ఎవరికి ఐడియా లేదు. ఈరోజు పార్టీ ఆఫీసులో ప్రతిరోజు ఒక మంత్రి, ఒక సీనియర్ లీడర్, ఒక అనుబంధ సంఘ అధ్యక్షుడిని, ముగ్గురిని కూర్చోబెడుతున్నారు. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. ఈరోజు విపరీతంగా వస్తున్నారు. అంటే తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుంది, మా బాధ తీరుతుందని ఒక నమ్మకం ప్రతి ఒక్కరిలో వచ్చింది. అందుకే అర్జీదారులు విపరీతంగా వస్తున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నాం, పరిష్కరించి వారికి తెలియజేస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఒక్క వైసీపీ వాడు ఉండడు. ఎక్కడ కూడా భూతద్దంలో ఎదుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. తన పర భేదం లేదు. ఎవడైనా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకున్నా, ఎంత పెద్ద నాయకుడైనా ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈరోజు ఎవడో తప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కార్యకర్తలకు అప్పీల్ చేశారు, నన్ను 55 రోజులు జైల్లో పెట్టారు, నాలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారు ఇంకొకరికి జైల్లో పెడితే బాగుండని. అది మంచి విధానం కాదు. చర్యకు ప్రతిచర్య మంచిది కాదు. ఎవడైనా తప్పు చేస్తే, ఎవడైనా తప్పు చేసి తప్పించుకోవడానికి వీల్లేదు. తప్పు చేసినోడికి పనిష్మెంట్ చేస్తాం. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్య ఈ ప్రభుత్వంలో ఉండదు, ఉండదు, ఉండదు అని చెప్పాం. దాన్నే ఈరోజు అమలు చేస్తున్నాం. నిన్న మీరు చూశారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక గ్రావెల్ లారీ వెళ్తుంటే ముందు పోలీసులు ఎస్కార్ట్గా వెళ్ళారని టీవీల్లో వచ్చింది. మీరు ఎవరు అడిగారా? ఎవరైనా రిప్రజెంట్ చేశారా? ప్రభుత్వం దృష్టికి వస్తే ఇమీడియట్గా 2 ముగ్గురిని సస్పెండ్ చేశాం, కొంతమందికి షోకాజనేట్లు ఇచ్చాం. ఇంతకుముందు ప్రభుత్వంలో పేపర్లో తాటికాయ ఎంత అక్షరాలతో రాసిన, టీవీల్లో ప్రచారం చేసిన, ఇంకా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు తప్ప ఒక్కల మీద కూడా యాక్షన్ లేదు. ఇది కావాలని, ఇది కావాలని ఒక మభ్య పెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఉండవు. కానీ ఎవడు తప్పు చేసినా సరే, తప్పు చేసి
నేను ఎక్కడో సొరుగులో దాక్కున్నాననే సరే అటువంటి వారికి చట్ట ప్రకారం వాడికి పనిష్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. అది ప్రజాస్వామ్యంలో అది అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.